Hi friends, welcome to our business ideas in Telugu channel. Friends, ivala meeku cheppabeya business manam kevalam per day 2 hours or 3 hours kashtapadithe chalu. Adi kuda morning session ledha evening session aithe evening. Oka 3 hours manamu every day kashtapadithe chalu. జనరల్ గా బిజినెస్ అనేది ఏదైనా కానీ మార్నింగ్ 6 నుంచి నైట్ 10 దాకా అనేది జరగడం పరిపాటి. సో మనం చేసే బిజినెస్ ఏంటంటే దీనికి బిఫోరే మనం లేవాల్సి వస్తుంది. బయట బిజినెస్ అన్ని స్టార్ట్ అయ్యే టైంకి మనం క్లోజ్ చేస్తాం అన్నమాట. సో అందరికంటే ఫస్ట్ మనము బిజినెస్ చేయాలి. ఈ బిజినెస్ ఏంటి అనేది మనం తెలుసుకుందాం. కేవలము 300 రూపీస్ పర్ డే ఇన్వెస్ట్మెంట్ తో మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. ఈ 300 ఇన్వెస్ట్మెంట్ మీరు కనుక పెడితే మీకు ప్రాఫిట్ అనేది 700 రూపీస్ అనేది వస్తుంది. సో 300 ఇన్వెస్ట్మెంట్ పెడితే 700 ప్రాఫిట్ ఎలా వస్తుంది సార్ అని మీరు అడగవచ్చు. సో ఈ బిజినెస్ కోసం మీరు కేవలం కష్టపడాల్సింది పర్ డే 2 అవర్స్ మాత్రమే. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ తక్కువగా ఉందో అటువంటి వాళ్ళంటే పర్ డే 300 రూపీస్ కేవలం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలరు, వాళ్ళకి సంబంధించింది మాత్రమే బిజినెస్. బిజినెస్ గురించి తెలుసుకోబోయే ముందర ఇదే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్కి విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. అలా చేయటం వల్ల నేను ఎప్పుడు లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ మీరే వాచ్ చేయొచ్చు. అలా చేయకపోతే మీకు నోటిఫికేషన్ అనేది రాదు ఫ్రెండ్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇది కంప్లీట్గా ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవడం. సో ఫ్రెండ్స్, ఇంకా బిజినెస్లోకి మనము వెళ్ళిపోదాం. ఈ బిజినెస్ ఏంటి అని అంటే కనుక పర్ డే 300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి మనం ఎలా సంపాదించుకోగలం అనేది తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ప్రతిరోజు ఉదయాన్నే చాలామంది షుగర్ టెస్ట్కి వెళ్తూ ఉంటారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్రాస్టింగ్ బిఫోర్ వాళ్ళు వచ్చేసి ఏమి తినకుండా బ్లడ్ అనేది ఇవ్వాలి. తర్వాత 1.5 అవర్ తర్వాత వాళ్ళు వచ్చేసి బ్లడ్ శాంపిల్ ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళు అలాగే మనము గ్రౌండ్కి వెళ్తూ ఉంటాం. ఉదయాన్నే 5:00, 4:00 నుంచి ఇవి వాకింగ్ చేస్తూ ఉంటారు. చాలామంది వాకింగ్ చేస్తుంటారు, అలాగే ఈవినింగ్ టైంలో కూడా వాకింగ్ చేస్తుంటారు. వీళ్ళందరికీ కూడా మన ప్రోడక్ట్ అనేది సేల్ చేయడమే. 300 రూపీస్కి ఏం వస్తుంది సార్? ఏం లేదు ఫ్రెండ్స్, మీకు లోకల్లో దొరికేటటువంటి క్యారెట్, బీట్రూట్, గ్రేప్స్, కీరకాయ, సో ఇలాగ దొరికేటివి, బత్తాయి, అలాగే పైనాపిల్, వీటిని మొత్తం కూడా ఫ్రూట్స్ అన్ని కలిపి, వెజిటబుల్స్ అన్ని కలిపి అన్ని నీట్ గా వాష్ చేసిన పైన ఉన్నటువంటి తొక్కుని పీల్ చేసి వీటిని నీట్ గా ఒక 50 మెంబర్స్ కి అయ్యేటట్టుగా, మన బడ్జెట్ 250 రూపీస్, మిగిలిన 50 రూపీస్ ఏం చేయాలనేది నేను తర్వాత చెప్తాను. ఈ 250 రూపీస్ లో మనకి ఎవ్రీడే 50 రూపీస్ కి ఏ ఫ్రూట్ అయితే వస్తుందో, 50 రూపీస్ కి ఏ వెజిటబుల్ అయితే వస్తుందో మనము ఎవ్రీడే అవి పర్చేస్ చేసుకోవాలి. సో వీటిని పర్చేస్ చేసుకున్న తర్వాత ఒక 1/2 అవర్ గానీ 1 అవర్ గానీ ఇంట్లో కూర్చొని నీట్ గా వాటిని క్లీన్ చేసి పైన ఉన్నటువంటి తొక్కను మొత్తం నీట్ గా తీసి వాటిని బాగా కట్ చేసి అంటే 50 మెంబర్స్ కి అయ్యేటట్టుగా వాటిని మనం అన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. వీటిలన్నింటిని కట్ చేసిన తర్వాత మనకి బయట మార్కెట్ లో కవర్స్ దొరుకుతాయి. ఆ కవర్స్ ని పైన ఇలా అంటే కనుక క్లోజ్ అయిపోద్ది అనమాట. కవర్స్ చాలా తక్కువ కాస్ట్ పోతాయి. సో 250 రూపీస్ లో మనకి 50 రూపీస్ అడిషనల్ ఉంది కదా, దానికి కవర్స్ కాస్ట్ ఎంత అవుతుందో చూసి ఆ కవర్స్ తీసుకోవాలి. ఒకవేళ మనకి కూరగాయలు చాలా తక్కువ కాస్ట్ లో వస్తున్నాయి అనుకుంటే కనుక అల్యూమినియం బాక్స్ లు వస్తాయి నీట్ గా ప్యాకింగ్ చేయడానికి. సో కూరగాయలు ఏ రోజైతే మనకి కాస్ట్ తగ్గుతుందో లేదా ఒక 50 రూపీస్ అడిషనల్ గా పెట్టుకోగలను ఇంకా కొంచెం బాగా ఇవ్వాలి అనుకుంటే కనుక అల్యూమినియం బాక్సెస్ వస్తాయన్నమాట. ఆ ప్రైస్ కనుక్కొని వాటిల్లో మనము ప్యాక్ చేసుకోవాలన్నమాట. అంటే 50 బాక్సెస్ కి తగ్గట్టుగా మనకి 250 రూపీస్ పెట్టుబడితో ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అన్ని నీట్ గా కట్ చేసుకొని బాక్స్ లో ప్యాకింగ్ తీసుకొని ఉదయాన్నే బ్లడ్ టెస్ట్ ఇచ్చే చోట ప్లస్ వచ్చేసి మనం గ్రౌండ్కి వెళ్తాం కదా, ఈ గ్రౌండ్ ఏరియాలో కనుక ఈ 50 బాక్సెస్లో ఒక బాక్స్ వచ్చేసి 20 రూపీస్కి కనుక సేల్ చేస్తే ఎక్సలెంట్గా ఖచ్చితంగా రెగ్యులర్గా కనుక ప్రొవైడ్ చేస్తే 20 రూపీస్కి ఖచ్చితంగా కొంటారు ఫ్రెండ్స్. అంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పటి వరకు నాకు తెలిసి ఎక్కడ ఎవరు చేయలేదని నాకు అనిపిస్తుంది. కాకపోతే రోడ్ సైడ్ స్ట్రీట్లో ఒక బండి పెట్టేసి ఆ బండిలో ఫ్రూట్స్ అన్ని కట్ చేసి బొప్పాయి అయితే బొప్పాయి, పైనాపిల్ అయితే పైనాపిల్, పుచ్చకాయ అయితే పుచ్చకాయి పెట్టేసి ఒక స్టిక్ ఒకటి చిన్నది పెట్టి సేల్ చేస్తున్నారు. సో ఇలా మార్నింగ్ అవర్స్లో గ్రౌండ్స్కి వెళ్ళేసి ఇట్లాగా బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ చేసే చోట అయితే ఎవరు చేయట్లేదు.
సో మీరు ఇది కనుక 300 రూపీస్ ఇన్వెస్ట్మెంట్స్తో ట్రై చేస్తే 20x50 1000 రూపీస్ మీకు అనేది వస్తుంది. సో మీకు 300 ఇన్వెస్ట్మెంట్ అని పెట్టారు 700 రూపీస్ అనేది వస్తుంది. సో మీరు కనుక ఇది కట్ చేయలేకపోతే ఫ్రూట్స్ వెజిటబుల్స్ పర్ డే ఒక 100 రూపీస్ని ఇచ్చి పార్ట్ టైమ్గా మార్నింగ్ అవర్స్లో ఎవరి దగ్గరైనా కట్ చేయించి నీట్గా ప్యాకింగ్ చేస్తే కనుక జస్ట్ మీరు మార్నింగ్ వాకింగ్కి వెళ్ళినట్టు వాకింగ్కి వెళ్ళి అలా కనుక సేల్ చేయగలిగితే డైలీ అలవాటు పడిన వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గర పర్చేస్ చేస్తారు. సో ఇవి నేను 50 సేల్ చేస్తే అని చెప్తున్నాను. సో అదే కనుక మీరు ఇంకొక 300 అంటే 600 కనుక పెడితే పర్ డే మీకు ప్రాఫిట్ అనేది 1400 రూపీస్ ఉంటుంది. దాంట్లో ఒక 200 కట్ చేసే వాళ్ళకి ప్యాకింగ్ చేసే వాళ్ళకి కనుక ఇవ్వగలిగితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీరు గ్రౌండ్కే కాకుండా ఎర్లీ మార్నింగ్ పేపర్ బాయ్ తిరుగుతుంటారు ఇంటింటికి. సో వాళ్ళ దగ్గర కూడా ఒక 20 ప్యాకెట్స్ కనుక ఇవ్వగలిగితే వాళ్ళు కూడా సేల్ చేయగలరు. వాళ్ళకి ఎంతో కొంత ఇస్తే వాళ్ళకి హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే ఎర్లీ మార్నింగ్ టీ షాప్స్ కొన్ని ఓపెన్ చేస్తారు. ఆ టీ షాప్స్లో కూడా మనకి సంబంధించిన వెజిటబుల్స్ ప్యాకెట్ కనుక పెడితే ఖచ్చితంగా సేల్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం కష్టపడాల్సి వస్తుంది అంటే మార్కెట్ చేసుకోవడానికి, కానీ ఇంత ప్రాఫిట్ ఉన్న బిజినెస్ అయితే తక్కువ పెట్టుబడితో ఇదే ఫ్రెండ్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ మీద, బిఫోర్గా ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే లేటెస్ట్ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకే వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.